కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి నాతో పాటు పెద్దలు రాష్ట్ర ఉద్ఘాటన చైర్మన్ తయారు, అదేవిధంగా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ నడు గంగాధర్ గారు, అదేవిధంగా బీసీ ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా సోదరుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సోదరులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పూర్వంబోగు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ డైరెక్షన్లో, మరీ ముఖ్యంగా కేటీఆర్ ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో, ఈయన ఆధ్వర్యంలో తెలంగాణలో తెలంగాణ వాదాన్ని మరొక్కసారి నెత్తిలెత్తుకొని సెక్టర్స్ మధ్యన, తెలంగాణ పౌరుల మధ్యన చిచ్చు పెట్టే ఒక ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకత్వం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో కానీ, అన్ని వర్గాలను సమన్వయపరచడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పటికప్పుడు వాటిని పరీక్షిస్తూనే ఎక్కడ ఇబ్బందులు కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలకు ముందు సెక్టర్స్ విషయంలో సానుకూలంగా మాట్లాడినటువంటి కేసీఆర్, మరి ఈరోజు నీ సొంత పార్టీ ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ విషయంలో సెక్టర్గా మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి విషయంలో నీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పాలి. ఖచ్చితంగా కేసీఆర్ స్టాండు, కేటీఆర్ స్టాండ్తో రూపంలో గతంలో ఎన్నికలకు ముందే చెప్పిండు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు. కానీ కొంత హైదరాబాద్ వాళ్ళు కొంత అర్థం చేసుకోక కేసీఆర్ మాటలు నమ్మి, కేసీఆర్ ఇన్నర్లో ఉన్నటువంటి ఆలోచనలు గమనించకపోవడం ద్వారా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్టర్ అందరూ కూడా టీఆర్ఎస్ సపోర్ట్ చేసి వాళ్ళ ఎమ్మెల్యేని గెలిపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఒకే విధంగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటే ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించే కార్యక్రమాన్ని కౌశిక్ రెడ్డి రూపంలో టీఆర్ఎస్ యొక్క పూర్వంబోకులు పంపిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కౌశిక్ రెడ్డిని విభేదాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేటీఆర్ గుర్తుంచుకో, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా మీరు బాబా మరి ఇద్దరు హరీష్ రావు కేటీఆర్ మీ యొక్క ఆలోచనలు చెల్లెమనే విషయం తెలియజేస్తూ, ఇక పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక్కసారి నువ్వు ఒకసారి ఆత్మావలోకనం చేసుకో, 10 సంవత్సరాల కాలంలో పోలీసులు పోలీసింగ్ ఎలా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసింగ్ ఎలా ఉందో అనేది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగితే నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా, నిన్నటి నుంచి సన్నాయి నొప్పులు నొక్కుతున్నాడు, మరి మీ స్టాండు కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటే మీరు స్టాండ్ అయితే మీరు వెంటనే ఈ జిల్లాలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు చెప్పండి కౌశిక్ రెడ్డి మాట్లాడిందే ఆంధ్ర వాళ్ళు వేరు మేము వేరన్న మాటనే నిజమైతే అది మా పార్టీ స్టాండ్ అని మీరు చెప్పని నేను అడుగుతున్నా. ప్రశాంత్ రెడ్డి గారు మీరు లేకపోతే కౌశిక్ రెడ్డిని దండించే విధంగా మీరు ముందుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సన్నాయి నొప్పులు కాదు, వాస్తవాలు ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ అధిష్టానులు కూడా మీ బుద్ధి మార్చుకోకపోతే మీకు మరిన్ని రాబోయే కాలంలో మరిన్ని ఎదురు దెబ్బలు కానీ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా రెండవది,
సబ్జెక్ట్ ఇక్కడ. ఇక రెండవది ఏంటంటే మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా మా అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన జిల్లా వాస్తవికుడు మహేష్ అన్నను పిసిసి అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన గతంలోనే అధిష్టానం వర్గానికి ధన్యవాదాలు తెలియజేశాం. ఈ నెల 15వ తేదీన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే క్రమంలో ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి పొందినటువంటి మన జిల్లా వాస్తవుడు, మన కుటుంబ సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క బాధ్యత స్వీకరణ మహోత్సవానికి విధిగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంటెస్ట్ చేసినటువంటి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, పిసిసి కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర చైర్మన్ అందరం కూడా యూనిట్గా భారీ జన సమీకరణకు కోరుకున్నాం. అందుకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా 15వ తేదీ 12 గంటల లోపు హైదరాబాద్కు ముట్టే విధంగా, ఎందుకంటే మన జిల్లా వాస్తవుడు కాబట్టి మనమందరం కూడా ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా 15వ తేదీ 12 గంటల వరకు గాంధీభవన్ చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఏ విధంగా మీరు వస్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాతో కూడా సంప్రదించమని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు గంగన్న కావచ్చు, కార్బేన్ అమ్మన్ కావచ్చు, కేశవేణి కావచ్చు, అందరితో కూడా మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మాతో కూడా సంప్రదించండి. మీ నియోజకవర్గ బాధ్యులతో కోఆర్డినేట్ చేసుకొని వారిగా తెలియాలని మరొకసారి విజ్ఞప్తి. 20 బైపోల్స్ వచ్చినాయి. తెలంగాణ మూమెంట్ ఉధృతంగా ఉన్న సమయంలోనే వాళ్ళు పగటి కళలుగా అంటున్నారు. తెలంగాణలో బైపోల్స్ వచ్చిన, తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ వచ్చిన, స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చిన విజయం కాంగ్రెస్దే. వాళ్ళ ఊరలో ఒక నుంచి దిగి భూమి మీద నడవని సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నారు. ఓకే,